బాంబే హైవేపేట త్రిబుల థర్టీ మినిట్స్ పర్యాటక సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీస్ దగ్గరలో పన్నెండు వేల ఎకరాలలో పదిహేను వందల పరిశ్రమలతో టూ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమ్ముకు చేరువులో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో వన్ జీరో సిక్స్థాన్ అమృత్ పాల్ సింగ్ అరెస్టుకై సెంట్రల్ ఫోర్స్తో పంజాబ్ పోలీసుల కంబైన్డ్ ఆపరేషన్ పత్రికలు సెల్ఫ్ స్టైల్డ్ మత ఉద్ధారకుడు అనే తోక అమృత్పాల్ సింగ్కి తగిలించింది కానీ ఒక సామాన్య ట్రక్కు డ్రైవర్కి పాకిస్తాన్ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చి మరీ దుబాయ్ నుండి భారత్కి తీసుకొచ్చి మారణకాండ జరిపించాలని చూసిందన్న అసలు నిజం చెప్పవు ఈ విషయంలో తనకి కేంద్ర ప్రభుత్వంతో బేరాలు ఆడడానికి పనికి వస్తాడని కేజ్రీ కూడా ఒక చేయి వేశాడు కానీ ఢిల్లీ లిక్కర్ గేట్ ఉచ్చు తన మెడకి కూడా చుట్టుకోబోతోందని గ్రహించిన కేజ్రీ తాను ఏరి కోరి మరే ఒక తిక్కలోడిని పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి ఒక ఆట ఆడాలని చూశాడు కానీ అమిత్ షా పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయని చివరి నిమిషంలో అమృత్ పాల్ని అరెస్టు చేయమని భగవత్ సింగ్ మాన్ కి ఆదేశాలు ఇచ్చాడు అధికారం చేతిలో ఉంటే అమృత్పాల్ సింగ్ లాంటి ట్రక్ డ్రైవర్ని అమాంతంగా ఒక వేర్పాటువాద నాయకుడిగా ఎలా ప్రొజెక్ట్ చేయవచ్చో కేజ్రీవాల్ చేసి చూపించాడు గత ఫిబ్రవరి నెల ఇరవై నాలుగున అమృత్ పాల్ సింగ్ తన అనుచరుడు అయిన లవ్ప్రీత్ సింగ్ ని కిడ్నాప్ బెదిరింపులు హత్యా నేరంపై పోలీసులు అరెస్టు చేసినందుకు అమృత్సర్ సిటీ శివారులో ఉన్న అగ్నాల పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తన అనుచరుడిని విడిపించుకుపోయిన సంగతి తెలిసిందే అయితే లవ్ప్రీత్ సింగ్ మీద చేసిన ఎఫ్ఐఆర్ ని చించేసి ఆ స్టేషన్లో ఉన్న పోలీసులను కత్తులు తుపాకులు చూపించి బెదిరించి మరి వెళ్లిపోయారు లవ్ప్రీత్ సింగ్ మీద ఎఫ్ఐఆర్ మళ్లీ ఫైల్ చేశారో లేదో తెలియదు అలాగే పోలీస్ స్టేషన్ మీద చేసిన దాడిపై సింగ్ అతని అనుచరుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో లేదో తెలియదు దీని మీద అప్పట్లో కేంద్ర హోంశాఖ సీరియస్గా స్పందించినా జీట్వంటీ దేశాల సమావేశాల సమయంలో చర్య తీసుకుంటే అది నిరసనల పేరుతో రోడ్డు మీదకు ఎక్కితే ప్రపంచ మీడియా దృష్టిలో పడుతుంది అని అమిత్ షా గారు వేచి చూశారు అసలు కేజ్రీవాల్ వ్యూహం కూడా ఇదే జీట్వంటీ దేశాల సమావేశ సమయంలో అమృత్పాల్ సింగ్ ని అరెస్టు చేయించి తద్వారా పంజాబ్లో హింసను ప్రజ్వరిల్లి చేసి జీట్వంటీ దేశాది నేతల దృష్టిలో పడేటట్లు చేయాలి అని కానీ ఇంటెలిజెన్స్ సమాచారం ఉండడంతో అప్పట్లో అమిత్ షా గారు తొందరపడలేదు ఇలాంటి ప్లాన్స్ కి భయపడము అని ముందు మనీష్ సిసోడియాని అరెస్టు చేసి మరీ కేజ్రీవాల్కి పరోక్షంగా హెచ్చరిక పంపారు మనీష్ సిసోడియా అరెస్ట్ అవ్వకుండా ఆపి పంజాబ్తో సహా భారత్లో అశాంతి నెలకొని ఉంది అంటూ జీట్వంటీ దేశాది నేతల ముందు సీన్ క్రియేట్ చేద్దామనే ప్లాన్ కేజ్రీవాల్ది మరోవైపు భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అంటూ లండన్ వెళ్లి మరి రాహుల్ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం యాదృచ్ఛికం అయితే కాదు జీట్వంటీ దేశాల సమావేశాలు ముగిశాక అమిత్ షా గారి నుండి పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ కి పిలుపు వచ్చింది భగవత్ సింగ్ మాన్ ఢిల్లీ వచ్చి అమిత్ షా గారితో సమావేశమయ్యాడు పంజాబ్లో శాంతి భద్రతలు మీ పరిధిలోవే అయినా మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో విఫలమయ్యారు కాబట్టి పంజాబ్లో రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్రం స్వయంగా నేరస్తులను అరెస్టు చేస్తుంది లేదా మీరే యాక్షన్ తీసుకుని సమస్యని అదుపులో తెస్తారా అంటూ సూటిగా అమిత్ షా చెప్పేశారు కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తరువాత ఏ రాష్ట్రంలోనూ రాష్ట్రపతి పాలన విధించలేదు గతంలో రాష్ట్రపతి పాలన ఏ ఏ సందర్భాలలో విధించాలో సుప్రీంకోర్టు విధి విధానాలని నిర్దేశించింది వాటిలో రాష్ట్ర ప్రభుత్వం కనుక శాంతి భద్రతలని అదుపు చేయలేని స్థితిలో ఉండి చేతులు ఎత్తేసే సందర్భాల్లో మాత్రమే రాష్ట్రపతి పాలన విధించవచ్చు సో సింగ్ విషయంలో పంజాబ్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఇది చాలు ఒకవేళ రాష్ట్రపతి పాలన విధిస్తే కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకి వెళ్లినా సాక్షాత్ ధారాలు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలన విధించడాన్ని సమర్థిస్తుంది పంజాబ్ తమ చేతిలో నుండి చేజారిపోయే అవకాశాలు ఉన్నాయని గ్రహించిన కేజ్రీవాల్ భగవత్ సింగ్ మాన్ చేత అమృత్పాల్ సింగ్ ని అరెస్టు చేయించి ప్రస్తుతానికి సమయం తీసుకోవచ్చు అని భావించి అమృత్పాల్ సింగ్ ని అరెస్టు చేయమని భగవత్ సింగ్ మాన్ కి చెప్పాడు విషయం అమిత్ షా గారికి తెలిసి పంజాబ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేయాలని అమిత్ షా గారు ఆదేశించారు దీనికి ఇష్టం లేకున్నా కేజ్రీవాల్ ఒప్పుకున్నాడు పంజాబ్లో నిర్ణయాలు తీసుకునేది కేజ్రీ మాత్రమే వాటిని అమలు చేసేది భగవత్ సింగ్ మాన్ కేజ్రీవాల్కి కనుక మొత్తం బాధ్యత ఇస్తే ఏదో ఒకటి చేసి అమృత్పాల్ సింగ్ని పంజాబ్ సరిహద్దులు దాటించి పాకిస్తాన్ పంపేసి అక్కడి నుండి కెనడాకి కానీ లండన్కి కానీ పంపేసే అవకాశం ఉంటుంది అని భావించి కేంద్ర బలగాలని అమిత్ షా గారు పంపించారు మొత్తం పద్దెనిమిది కంపెనీల కేంద్ర బలగాలని శనివారం రోజున పంజాబ్కి తరలించారు తొమ్మిది కంపెనీల సిఆర్పిఎఫ్ బలగాలు మరియు తొమ్మిది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్లని పంజాబ్కి పంపించారు మొత్తం పంతొమ్మిది వేల మంది కేంద్ర బలగాలని అమిత్ షా గారు పంజాబ్కి పంపించారు పంజాబ్ రాష్ట్రం మొత్తం మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులని శనివారం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు నిలిపివేయాలని అమిత్ షా గారు ఆదేశాలు ఇచ్చారు ఇది ఖచ్చితంగా అమలు అయ్యింది మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి అమృత్పాల్సింగ్ ని అరెస్ట్ చేస్తే ఎక్కడెక్కడ ఆందోళనలు అల్లర్లు జరిగే అవకాశం ఉందో అక్కడ కేంద్ర బలగాలని మోహరించారు పంజాబ్ పోలీసులు కేవలం అమృత్ సింగ్ ని అరెస్టు చేయడానికి మాత్రమే ఉపయోగించారు పోలీసులు కేంద్ర బలగాల సహాయంతో తనని వెంటాడుతున్నారని తెలుసుకున్న అమృత్ సింగ్ అతని పది మంది అనుచరులు ముక్తార్ సాహిబ్ వైపు పారిపోతున్నారు పోలీసులు అప్పటికే దాదాపుగా రోడ్లు అన్ని వైపుల నుండి బ్లాక్ చేశారు ముక్తార్ సాహిబ్ రోడ్లు కూడా బ్లాక్ చేశారు అదే రోడ్డులో అమృత్ సింగ్ అతని అనుచరులు వెళుతున్న రెండు వాహనాలని పోలీసులు అడ్డగించారు

చివరికి పంజాబ్ నుండి హర్యానాలోకి పారిపోతున్న అమృత్ సింగ్ పాల్ని గురుగ్రామ్ లో పంజాబ్ పోలీసులు పట్టుకున్నారు అని ముందుగా ఓ వార్త బయటకు వచ్చింది అయితే గురుగ్రామ్ లోకి అమృత్ పాల్ పారిపోయాడు అని తాజా వార్తల సారాంశం గురుగ్రామ్ లో సెర్చ్ ఆపరేషన్ చేయడం పంజాబ్ పోలీసుల వల్ల అయ్యేది కాదు ఖచ్చితంగా గురుగ్రామ్ లో దాక్కుని అక్కడ నుండి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పంజాబ్ పోలీసుల ప్రకటన జస్ట్ కాట్మండు వెళితే చాలు అక్కడి నుండి పాకిస్తాన్ అక్కడి నుండి కెనడాకి కానీ లండన్కి కానీ పారిపోయే దారులు ఇప్పటికీ అమృత్పాల్కి మూసుకుపోలేదు అయితే పంజాబ్ పోలీసులు కేంద్ర బలగాలు చేసిన ఈ కంబైండ్ ఆపరేషన్లో సింగ్ తప్పించుకునే అవకాశమే లేదని కొందరి అనుభవజ్ఞులైన విశ్లేషకుల అభిప్రాయం పంతొమ్మిది వేల కేంద్ర బలగాలు మరియు పంజాబ్ పోలీసులు కలిసి ఎక్కడికక్కడ దారులు మూసేసి మొబైల్ ఇంటర్నెట్ సేవలని నిలిపివేసినా పంజాబ్ దాటి గురుగ్రాం వరకు వాహనాలు మారుస్తూ సింగ్ ఎలా తప్పించుకోగలిగాడు అంటే పంజాబ్ పోలీసుల నుండో లేక ఆమ్ ఆద్మీ పార్టీ నుండో ముందే ఆపరేషన్ విషయం అమృత్పాల్ కి తెలిసిపోయిందన్నది నమ్మలేని నిజం అమృత్ కి సహకరిస్తున్న వారు కూడా ముందుగా ఎస్కేప్ ప్లాన్ సిద్ధం చేసుకుని ఉండవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి ని ఎంపిక చేసుకోవడం ముందస్తు వ్యూహంలో భాగమే గురుగ్రామ్ అనేది ఇంకో ప్రపంచం లో కార్దన్ సెట్ చేయడం అంత సులువు కాదు చాలా తేలికగా గురుగ్రామ్ నుండి ఉత్తరప్రదేశ్లోకి నుండి నేపాల్కి పారిపోవడం సులువు నేపాల్ నుండి పాకిస్తాన్ కి వెళ్లడం ఇంకా సులువు వారి పంజాబ్దే అనేది విదేశాల నుండి పుట్టిన వేర్పాటువాదం దీనికి కెనడా లండన్ల నుండి వ్యూహాలు నిధులు అందుతున్నాయి మరోవైపు అమృత్పాల్ పోలీసుల నిర్బంధంలోనే ఉన్నాడంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై మంగళవారంలోగా స్పందన తెలియజేయాలని పంజాబ్ హర్యానా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని తాజాగా తెలియవస్తోంది పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న అమృత్పాల్ ముఖ్య అనుచరులు నలుగురిని అస్సాంలోని దిబ్రుగఢ్ సెంట్రల్ జైలుకి ప్రత్యేక విమానంలో కేంద్ర బలగాల భద్రత నడుమ తరలించారు ఇక అమృత్పాల్ వ్యవహారాన్ని ఎన్ఎస్ఏకి అప్పజెప్పితేనే కానీ వాస్తవాలు బయటకి రావు కేసు ఎన్ఎస్ఏకి బదిలీ అవుతుంది అని తెలిసిన మరుక్షణం అమృత్పాల్ సింగ్ ని పంజాబ్లో తమ గెలుపు కోసం వాడుకున్న రాజకీయ నాయకులు ఇతనిని పంజాబ్లోనే హత్య చేస్తారు కాబట్టి సినిమా ఇంకా ఉంది అమృత్పాల్ సింగ్ ముగింపు ఎలా ఉండబోతోందో వేచి చూద్దాం జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం వేకప్ ఇండియా డాట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి